ఏడు వాక్యాలు కూడా మూసివేసి ఆ యొక్క శ్రీనివాసుని ఏ విధంగా ధ్యానిస్తున్నదయ్యా ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర శ్రీనివాసుడు ప్రత్యక్షమయ్యి చూడమ్మా చంద్రమ్మ స్వామి ఘోర తపస్సు చేసి నన్ను పిలిచావు కదా. అవును స్వామి. ఏమి వరము కావాలో కోరుకోవమ్మా. నాయన శ్రీనివాస. ఏమిటమ్మా? నాకు మూడు వరములు కావాలయ్యా. ఇస్తానన్నాను కదా తల్లి, కోరుకోవమ్మా. నాయన శ్రీనివాస, ఈ పేరు గల్ల పెనుగంచి పోలు పట్టణంలో చిరుకనేది పడకుండా పోవాలి. అదే ఈ పేరు గల్ల పెనుగంచి పోలు పట్టణంలో పట్టణములు ఓ త్రాగనం నీరు లేకుండా పోవాలి. అదే ఈ పేరు గల్ల పెనుగంచి పోలు పట్టణంలో పట్టణములు ఓ మెయ్యన నేత లేకుండా పోవాలి. చూడమ్మా చంద్రమ్మ, ఇంత కఠినమైన కోరికలు నీవు కోరకూడదు. నేను ఇవ్వకూడదు తల్లి. నేను ముందే అనుకున్నాను అయ్యో నువ్వు ఇవ్వను. ఏమిటో అయినా నాకేం ఊరకొద్దు. నోటకి టంకాయ కొడతా. సగం చెప్పలు నీకు సగం చెప్పలు నాకు. సగం చెప్పలు తీసుకుని ఏం చేసుకుంటావమ్మా? రబ్బర్ పాత్ర పెట్టుకుని నువ్వేం చేసుకుంటావు? నేను ఆనాడే చెప్పాను, లక్ష్మీ తిరుపతమ్మ పేరిట మృక్కిన మృక్కుబడులు ఏవి కూడా నాకు సరిగా తీర్చల. ఆనాటి శాపాలు ఈనాటి రూపాలుగా మారుతాయని నేను ఆనాడే చెప్పాను. లక్ష్మీ తిరుపతమ్మకు కష్టాలు పెట్టాలంటే ఈ చంద్రమ్మకు వరమివ్వాలి.
చూడమ్మ చంద్రమ్మ స్వామి కొని ముందుగా నీ బాబా గోపయ్య మన్నె భూములకు వెళతారు వెళ్ళిన తదుపరి లక్ష్మీ త్రిపుతమ్మన కూర్చున్న చోట కూర్చోనీయకుండా నిలబడిన చోట నిలబడనీయకుండా 30 తిప్పలు పెడతావా పెడతాను స్వామి అని చెప్పి శ్రీనివాసుడు అంతర్ధానమై వెళ్ళిపోయాడు ఇప్పుడికా యొక్క వరాన్ని ప్రసాదించాడు వెనుకంచి బ్రోలి పెట్టడమంతా ఈ విధంగా ఉందయ్యా మందకంతా కూడా వివిధ రకాలైనటువంటి బాధలు వస్తూ ఉన్నాయట అంతలోనే గోపయ్య తన భార్య వద్దకు వెళ్ళి తిరుపతి అమ్మా నేను ఉత్తరాది మన్నె భూములకి వెళ్ళి వస్తాను నాకు దీవించి పంపమమ్మా అన్నదట ఆ మాట ప్రకారం బంగారు లక్ష్మీద్రమతమ్మ బావా నువ్వు ముందుగా నా పుట్టింటి చేసిన జండిగోవును పూజించిన తర్వాత మన మందనంత దొడ్డి దాటించు బావా అన్నదట ఆ మాట ప్రకారం బంగారు లక్ష్మీద్రమతమ్మ బండారు వల్లము చేతబట్టి పట్టా పెట్టిన జన్నుగు వద్దకు వెళ్ళి ఈ విధంగా పూజ చేస్తూ ఉన్నదయ్యా కాపాడే బాధ్యత నీదేనమ్మా అంటూ ఉన్నదట అంతలోనే ఉత్తరాది అంతలోనే గోపయ్య పన్నెండు మంది జీతగాళ్ళు తీసుకుని ఉత్తరాది మన్య భూములకు వెళ్ళి పన్నెండు మంది పన్నెండు మంచెలు వేసుకుని గోపయ్య కూడా మంచి వేసుకుని ఏ విధంగా ఉన్నాడయ్యా ఉన్నాడయ్యా గోపయ్య ఉన్నాడయ్యా పాడు ఉత్తరాది భూములకు అలా ఉత్తరాది మన్య భూములకు వెళ్ళి పన్నెండు మంది పన్నెండు మంచెలు వేసుకుని గోపయ్య కూడా మంచి వేసుకుని ఉన్నాడట ఇక ఇంటి దగ్గర చుప్పనాది చంద్రమ్మ చంద్రమ్మ నెత్తి ముసుకుని వేసుకుని వేసుకొని తన పుట్టింటికి ఏ విధంగా బయలుదేరి వెళుతున్నదయ్యా ఇక ఏలుకొండ మొండలారా ఈ కాపురం మొత్తం మీరే ఏలుకొండమ్మా మొత్తం మా తోడి కూడా నా కాపురంలో నిలిపిపోతారమ్మా ఈ కాపురం అసలు చేయనే చేయలేనమ్మా మా పుట్టింటికి వెళ్ళిపోతానమ్మా నేను అక్కయ్యా మా పుట్టింటికి పోయి మాత్రం నేను ఏమి తింటానమ్మా ఆడేముంది ఏడన్నట్టు అయ్యానికి ఒక ముద్దన్నా తింటున్నా అసలు ఈ బతుకు కూడా బతకలేనమ్మా అయ్యా ఓ పుట్టాయన ఈ దగ్గరలో ఏమన్నా బాగా గెలక లోతు నీళ్ళున్న బావి ఏమన్నా దూకి చచ్చిపోదని ఈ కాపురం అసలు చేయలేకపోతున్నాను అయ్యా అయ్యా బావి లేదు కానీ బైపాస్ ఉంది బైపాస్ ఏమవుతుంది అయ్యా కృష్ణనాథ్ ఉంది కృష్ణనాథ్ ఉంది ఏం చేయాలి కృష్ణనాథ్ కడి ఆటవాడు చచ్చిపోతారా మంగళ నువ్వు కూడా అయ్యా చచ్చిపోతే నీ వెనకమాల నేను పడతా అయ్యా ఒక్కసారి చూపి అయ్యా ఈ కాపురం చేయలేకపోతానని అయ్యా నేను అసలు అమ్మా అసలు ఈ కాపురం నేను చేయలేనమ్మా అక్కయ్యా ఎక్కడికమ్మా వెళుతున్నా ఏందమ్మా ఈ ఎండకు నువ్వు వచ్చావు అత్తయ్య ఇట్ట కనుక చూస్తే అత్తయ్య ఆడిపోయి ఇంటోకి బా అమ్మా ఇంటోకి అత్తయ్య ఏం చేసిందమ్మా ఏందమ్మా అత్తయ్య ఏం చేసిందో నీకు తెలియలేదు ఏం చేసింది అక్కయ్యా నీకు తెలియదా నిజంగా నిజంగా నాకు తెలియదమ్మా అమ్మాయి ఎన్నాళ్ళు నేను చెప్పిన మాటల్లా అవును నువ్వన్నా వింటావా వింటానక్కయ్యా అయ్యా ఎవరు చుట్ట కావాలి బాగా వాసన వస్తుంది దగ్గు వస్తుంది పోండి అయ్యా లేదా మాకేంటి ప్లీజ్ మేమే తొందరగా పడేస్తాం చండాలంగా వస్తుంది వాసన
అకాయ్ చంద్రమ్మ వాగులు ఊరిత పడిపోయిందే ఏమైందంట వాళ్ళు సైడ్ చూపినట్టున్నాయి వచ్చింది ఎప్పుడు పక్కన సంసారం లేలు పెట్టేది నీ ముగ్గురు నేను కొడుతున్నా బజార్లో జనాలు చదువుతున్నాం వాళ్ళకి ఏమైనా చదువుతున్నాం విజయవాడ జనాలకి ఎందుకమ్మా ఊళ్ళో జనాన్ని ఆడిపోచుకుంటున్నా మరి నా కాపురం గురించి ఎందుకు వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎవరు చదవడానికి నడుములు పోయి మేము అల్లాడి చేస్తున్నాం నీ మూలంగా అక్కయ్యా ఏమిటి ఊడుస్తూ ఊడుస్తూ అలా కింద పడాలమ్మా
దీనమ్మ కడుపు గల గబక్కన కాలు దారి కింద పడితే ఎగతాలు చేస్తావా? పట్టుకో శిబిరి. అలాగేనక్కయ్య, ఉడుతానక్కయ్య. వంగే వంగే మరి వంగలేగా నా వాట కసు ఊడ్చుకున్నానమ్మా. మంచి పని చేసావమ్మా. నీ వాట కూడా కసు ఊడ్చావుగా. నేను ఊడ్చుకున్నా కల్లాపు కూడా చల్లుకున్నాను. కల్లాపు చల్లావా అక్కయ్య? చల్లుకున్నాను. నేను కూడా కల్లాపు చల్లుదాం అనుకుంటే ఏమైంది? బిందెలో నీళ్ళు లేవు అక్కయ్య. రోజు దీనిపోద్దరం పోడుకుని బిందెల్లో బకెట్లో నీళ్లు పడతాయి అంటమ్మా. మరి ఎక్కడ ఉండయమ్మా? ఇదిగో ఆ ఊరు చివరి గిలకల బాయి కాడుంది అక్కయ్య. అసలు కల్లాపు ఎలా చెమ్మాలమ్మా? ఓసి దీనమ్మ కడుపు గల కల్లాపెట్ట జమ్మాలో కూడా తెలియదు దీనికి. నేనేనాడైనా గ్యాసులు వేసిన కానీ బజార్లో ట్యాంకర్ల ట్యాంకర్ల పేడ కల్లాపు తెచ్చి మేమే చిమ్మేది. ఒక్కసారి చూపించమ్మా, ఊడుస్తాను, చిమ్ముతానక్కయ్య. ఎప్పుడన్నా కల్లాపు చిమ్మారమ్మా మీరు? ఏమి చిమ్ముతారు సిమెంట్ రోడ్ల మీద? మీరు ఏమి చిమ్ముతారంట? పాతకాలం మనుషులు కాబట్టి మాకు తెలుసు. ఈ మధ్య పుట్టిన 1830లో పుట్టా నేను. అమ్మాయి అక్కయ్య, బకెట్ నిండా నీళ్లు తీసుకొని. నిండా ఎందుకమ్మా? కాచిన తీసుకోవచ్చుగా. లేకపోతే ఉత్త బకెట్ లో పేడేసి ముద్ర ముద్ర పెట్ట దరిద్రం వదిలిపి. చెప్పింది నువ్వు. అలాగే అక్కయ్య, బకెట్ నిండా నీళ్లు తీసుకొని. నీళ్లు తీసుకొని ఎంత పేడ తీసుకొచ్చి? అంత పేడ తీసుకొచ్చి బకెట్ లో వేసి బాగా పిసికి. అలా ఎందుకు పిసకాలమ్మా? లేత ఆడక ముద్ద ఆడక ముద్ద ఆటోలు పాడు తిరిగి తొక్కి కల్లాపై. ఎందుకమ్మా కొడుతున్నావు? నేను కొట్టానా? అది అమ్మ నిద్రపోతలేదు అబ్బా. అనాయ్ అడుగు, ఆయన నిద్రపోతున్నాడు చూసి ఆయన నేను కొట్టాను. ఏమన్నా చూసావు నువ్వు? ఆయన నిద్రపోతున్నాడు, ఆయన అడగను లేపి. నిద్రపోయి ఆయన ఏం చెబుతాడు అక్క? ఆయన అంటే గురి ఎక్కువ, ఖచ్చితంగా చెబుతాడు. ఆయన మాట నేను బాగా నమ్ముతాను. అలాగేనక్కయ్య. బాగా పిసికి. అలా పిసికి ఇదిగో డబ్బాతో ఇట్లా నీళ్ళు తీసుకొని అమ్మాయి అట్టా కల్లాపు చిమ్మేది. నేను కూడా అలాగే చల్లుదాం అనుకున్నాను అక్కయ్య. ఏమైంది? బిందెలో నీళ్ళు లేవమ్మా. దీనమ్మ కడుపు బిందెలో బకెట్లో నీళ్ళు వస్తాయి అంటే మరి ఎక్కడ ఉండే అక్కయ్య? ఊరి చివరి గిలకల బాయింది. అలాగే నేను పోతున్నా. వస్తావా? వస్తాను అక్కయ్య. ఆ ఊరు చివరం గిలకల బాయి నీళ్ళకి పోతున్నావా? లేదా ఇటు పక్క కళ్యాణ మండపంలో పెళ్లికి ఏమన్నా పోతున్నావా? నీళ్ళకన్నావు అమ్మా. మరి నీళ్ళకి పోతే